हाय फ्रेंड्स, नेनु मी लक्ष्मण, वेलकम टू मई यूट्यूब चैनल। ई वीडियो लो मनं केंद्रीय विद्यालय अडमिशन्स गुरिंचि पूर्ति विवरालु तेलुसुकुंदां। उन्नत विद्यावंतुलु, उत्तम बोधन, परिपूर्ण सौकर्यं, पारदर्शक एंपिक, नाण्यमैन विद्य केंद्रीय विद्यालयाल प्रत्येकतलु। ओकटो तरगतिलो प्रवेशं पोंदिते प्लस टू वरकु प्रशांतंगा चदिवे अवकाशं। केंद्र मानव वनरुल शाख आध्वर्यंलो निर्वहिस्तुन्न केंद्रीय विद्यालयाल्लो प्रवेशालकु एट डिमांड पेरुगुतुंदि। अन्नि रंगाल्लो विद्यार्थुलनु प्रतिभावंतुलुगा तीर्चिदिद्दुतुन्न ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ప్రక్రియ ఈ నెల 20 నుండి ప్రారంభం కానున్నది. క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దడం, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల నుండి డిమాండ్ ఉంది. ఈ పాఠశాలల్లో ఒకసారి చేరిన తర్వాత సాధారణంగా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు. విద్యార్థులకు ప్రయోగపూర్వకంగా బోధనతో పాటు క్రీడల యోగాల్లో భాగస్వామ్యం చేస్తారు. డిమాండ్ దృష్ట్యా ప్రవేశ అంత సులువు కాదు. ప్రవేశాల కోసం ఎంపిక పారదర్శకంగా జరుగుతుండడంతో ఒకటో తరగతిలోనే ప్రయత్నం చేయవచ్చు. మిగిలిన తరగతులను ఆయా ఖాళీలను బట్టి భర్తీ చేస్తారు. ఎవరికి ప్రాధాన్యం అంటే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసి, బ్యాంక్ పోస్టుల తదితర ఉద్యోగుల రెండో ప్రాధాన్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు మూడో ప్రాధాన్యం. రాష్ట్ర ప్రభుత్వ అనుసంధ సంస్థలు, ఆర్టీసీ, ఎన్పిడిసిఎల్ తదితర ఉద్యోగ పిల్లలకు నాలుగో ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన వారికి ఐదో ప్రాధాన్యం ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు అదనంగా లోక్సభ సభ్యులు, ఎంపీ తన నియోజకవర్గ నుండి ఏటా పది మంది విద్యార్థులకు సీట్లు ప్రతిపాదించవచ్చు. విద్యాలయ చైర్మన్, కలెక్టర్ రెండు సీట్లను ప్రతిపాదించవచ్చు. వీరు ప్రతిపాదించే సీట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ఎంపిక విధానం. ఒకటో తరగతిలో 40 సీట్లు ఉంటాయి. ఎంపీ పాలనాధికారి ప్రతిపాదన సీట్లు అదనం. ఆన్లైన్లో దరఖాస్తులు పరిశీలించి ప్రాధాన్య క్రమంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థుల వివరాలు నేరుగా కేంద్ర విద్యాలయాల సంఘటన ఆయా కేంద్రీయ విద్యాలయాలకు పంపుతుంది. విద్యాలయం నిబంధనలను మేరకు 15% అంటే 6 సీట్లు ఎస్సీలకు, 7.5 అంటే 3 సీట్లు ఎస్టీలకు కేటాయించారు. రెండు సీట్లు సింగిల్ గర్ల్ చైల్డ్లకు లాటరీ ద్వారా కేటాయిస్తారు. దివ్యాంగులకు 3% సీట్లు ఉంటాయి. ఓబీసీల కుటుంబాలకు, పిల్లలకు 27% సీట్లు ఉంటాయి. మరోవైపు రెండు తరగతుల నుండి 11 తరగతి వరకు పాఠశాలలు ఉన్న ఖాళీలను అనుగుణంగా ప్రవేశాలు ఈ సందర్భంలోనే కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు జాబితా ప్రకటన ఇలా. మొదటి మెరిట్ లిస్ట్ 11 ఒకటో తరగతి ప్రవేశాలు. రెండో మెరిట్ లిస్ట్ 24, మూడో మెరిట్ లిస్ట్ 24 వెలువరిస్తారు. 2-3 మెరిట్ జాబితాలు ఖాళీలపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మొదటి నోటిఫికేషన్లోనే దరఖాస్తు ప్రక్రియ అనుకున్నంతలో దరఖాస్తులు రాకపోతే 31 రెండో నోటిఫికేషన్ను జారీ చేస్తారు. దీనికోసం 31 నుండి 5 వరకు దరఖాస్తు స్వీకరిస్తారు. 7 నుంచి 11 వరకు ప్రవేశాలు కల్పిస్తారు. 2-10 తరగతి వరకు తరగతి ఖాళీలను ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ జాబితా ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు స్వీకరణ జూలై 20-25 తేదీ సాయంత్రం వరకు. జూలై 29 మెరిట్ జాబితా విడుదల. ప్రవేశాలు జూలై 30-7 వరకు. ఫీజుల వివరాలు. ఎస్సీ ఎస్టీ బాలబాలికలకు ఫీజు ఉండదు. 1-12 తరగతి విద్యార్థులకు విద్యాలయ వికాస నిధి కోసం నెలకు ₹500 చెల్లించాలి. 9-10 తరగతుల విద్యార్థులు కంప్యూటర్ బోధన కోసం అదనంగా ₹200 చెల్లించాలి. 11-12 తరగతుల హ్యుమానిటీస్ కోర్సులు అయితే ₹300, సైన్స్ కోర్సులు అయితే ₹400 చెల్లించాలి. కంప్యూటర్ కోర్సులు ఉంటే అన్ని రంగాల విద్యార్థులు నెలకు ₹100 చెల్లించాలి. సైనికోద్యోగుల, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ముఖ్య సమాచారం. 1వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేదీ 7 సాయంత్రం 7 వరకు ఆన్లైన్లో స్వీకరణ. వయస్సు 5-7 మధ్యలో ఉండాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. ఇది అప్లై చేసేటప్పుడు మీరు ప్రతి విషయం సరిగ్గా చూసి అప్లోడ్ చేయాలి. ఎడిట్ ఆప్షన్ మాత్రం తర్వాత వీళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి అప్లోడ్ చేయాలి. ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేసే ఆప్షన్ మాత్రం వీలుండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా క్వారీస్ కోసం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.